హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు జనరల్ అవేర్నెస్ కదండి చేస్తాను టాపిక్స్. ఫర్ ఏ చేంజ్ ఇండియన్ పాలిటీ గురించి చెప్దామని చెప్పేసి ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫేజ్ వన్లో ఎక్కువగా లోక్సభ అండ్ రాజ్యసభ మీద క్వశ్చన్స్ అడిగేవారు. ఆ రోజు నుంచి టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకి అయ్యిందనమాట. సో లేట్ చేయకుండా టాపిక్ చూసేద్దాం. చూడండి, ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ గురించి చెప్పుకోవచ్చు ఈరోజు. సో పార్లమెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్లో ఏమేమి ఉంటాయంటే లోక్సభ, రాజ్యసభ అలాగే ప్రెసిడెంట్, ఈ మూడు కలిపితే పార్లమెంట్ అవుతుందన్నమాట అకార్డింగ్ టు ఆర్టికల్ 79. ఓకేనండి. సో ఫస్ట్ లోక్సభ గురించి చూద్దాం. ఈ లోక్సభని లోవర్ హౌస్ అని అంటారు, అలాగే హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటారు. ఈ లోక్సభ వ్యవధి అంటారు కదండి తెలుగులో, వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలు అనమాట. ఇంగ్లీష్లో అయితే టర్మ్ అంటారు, 5 ఇయర్స్. అలాగే ఈ లోక్సభలో ఎంతమంది ఉండాలంటే మ్యాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు అంటే 552 మెంబర్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఈ 552 మెంబర్స్లో 530 మెంబర్స్ వచ్చేసి స్టేట్ని రిప్రజెంట్ చేస్తారనమాట. ఒక 20 మెంబర్స్ ఏమో యూనియన్ టెరిటరీస్ ఉంటారు కదండి, ఈ 20 మెంబర్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తారు. ఇంకొక 2 మెంబర్స్ మిగిలిపోతున్నారు కదండి, వాళ్ళు ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడతారంట. రిమైనింగ్ 2 పర్సన్స్ ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడతారు. ఎక్కడి నుంచి నామినేట్ చేయబడతారంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడతారు. మళ్ళీ చూడొచ్చండి, లోక్సభలో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 552 మెంబర్స్. అందులో 530 మెంబర్స్ వచ్చేసి స్టేట్ని రిప్రజెంట్ చేస్తే, రిమైనింగ్ 20 వచ్చేసి యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తారు. నేను యూఎన్ అని రాశాను కదా, అక్కడ యూఎన్ అంటే యూనియన్ అని. రిమైనింగ్ 2 మెంబర్స్ను కూడాని ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడతారు. ఎక్కడి నుంచి అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి. ఓకేనండి. ప్రజెంట్ లోక్సభ స్ట్రెంత్ వచ్చేసి 545. ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, 545 వచ్చేసి ప్రజెంట్ లోక్సభ యొక్క స్ట్రెంత్ అనమాట. అలాగే మెంబర్షిప్ ఆఫ్ లోక్సభ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టేట్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దర్ పాపులేషన్. సో ఇది ప్రపోర్షన్ అంటే మన పాపులేషన్ ఉంటుంది కదండి, మన జనాభా బట్టి ఆ మెంబర్స్ అంటే లోక్సభ మెంబర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మన జనాభా మీద డిపెండ్ అయి ఉంటుందంట. అలాగే ఈ లోక్సభలో మెంబర్ అవ్వాలంటే వాళ్ళ యొక్క మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. ఓకేనండి. మినిమం ఏజ్ టు బికెమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ అంటే లోక్సభలోకి వెళ్ళడానికి మినిమం ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు. ఓకేనండి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనీ బిల్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. ఓకేనండి. మనీ బిల్ అనేది లోక్సభలోనే ప్రవేశపెట్టగలం, రాజ్యసభలో ప్రవేశపెట్టలేము. రాజ్యసభలో అన్ని బిల్స్ ప్రవేశపెట్టినా కూడా మనీ బిల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయలేము. ఓకేనండి. లోక్సభలో మాత్రమే మనీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయగలం, అది కూడా మనం ఫస్ట్ ప్రెసిడెంట్కి చెప్పి ప్రెసిడెంట్ చేత రికమెండ్ చేయించుకుని నెక్స్ట్ మనం బిల్ అనేది పాస్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ లోక్సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరంటే ప్రెసిడెంట్. సో ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే గణేష్ వాసుదేవ్ మావలంకర్. ఓకేనండి. అలాగే ఫస్ట్ ఫీమేల్ లోక్సభ స్పీకర్ వచ్చేసి మేరియా కుమారేనండి. ఈవిడ ఎన్నో పొజిషన్లో ఉందంటే 15th పొజిషన్. ఈవిడ 15th స్పీకర్ అనమాట, కానీ లేడీస్లోకి వచ్చేసరికి ఫస్ట్ స్పీకర్. ఓకేనండి. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా. ప్రిసైడింగ్ ఆఫీసర్ని స్పీకర్ అన్నాను కదా, ఈ స్పీకర్ రిజిగ్నేషన్ చేస్తే ఎవరికి ఇవ్వాలంటే తన రిజిగ్నేషన్ డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, లోక్సభనే లోవర్ హౌస్ అంటారు, హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. ఓకేనండి. దీనికి కాల వ్యవధి వచ్చేసి 5 ఇయర్స్.
మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 552 మెంబర్స్. ఓకేనండి. మినిమం ఏజ్ టు బికెమ్ మెంబర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి 25 ఇయర్స్. మనీ బిల్ అనేది కేవలం మనం లోక్సభలోనే ప్రవేశపెట్టగలము, రాజ్యసభలో ప్రవేశపెట్టలేము. అన్ని బిల్స్ ప్రవేశపెట్టగలం రాజ్యసభలో, కానీ ఎక్సెప్ట్ మనీ బిల్ అనేది మనం ప్రవేశపెట్టలేము. లోక్సభలో అయితే మనీ బిల్ అనేది ప్రవేశపెట్టగలం, కానీ ఫస్ట్ మనం ప్రెసిడెంట్కి ఇంటిమేట్ చేయాలి. ఓకేనండి. ఫస్ట్ మనం ప్రెసిడెంట్కి ఇంటిమేట్ చేయాలి. ప్రెసెంట్ లోక్సభ యొక్క స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ లోక్సభ ఈజ్ నౌన్ ఎస్ స్పీకర్ అన్నమాట. తను రిజిగ్నేషన్ చేస్తే కనుక ఆ రిజిగ్నేషన్ని ఎవరికి ఇవ్వాలంటే డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ అండి. రాజ్యసభని పెర్మనెంట్ హౌస్ అంటారు, అప్పర్ హౌస్ అంటారు, అలాగే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటారు. సో ఈ రాజ్యసభలో ఉండే మెంబర్స్ అనేవాళ్ళు ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతారంటండి. ఎవరి ద్వారా అంటే స్టేట్ ద్వారా, అలాగే టెరిటోరియల్ లెగిస్లేచర్స్ ద్వారా, యూజింగ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అండి. ఓకేనండి. లోక్సభలో వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటే, రాజ్యసభకి వచ్చేసరికి ఆ వ్యవధి అనేది 6 సంవత్సరాలు అయ్యింది. ఓకేనండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వన్ థర్డ్ మెంబర్స్ అనేవాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటారు. ఇందులో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 250 మెంబర్స్ అండి. ఈ 250 మెంబర్స్లో 12 మెంబర్స్ని ప్రెసిడెంటే నామినేట్ చేస్తారు. ఆ 12 మెంబర్స్కి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలండి. ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం చూడండి. స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్, సైన్స్ ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్. సో ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడే వాళ్ళకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటే స్పెషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే అతను నామినేట్ చేస్తారనమాట. ఓకేనండి. చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంటే ఎక్స్ ఆఫీషియో అవుతారంట చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. రాజ్యసభలో ఉండేవాళ్ళు అలాగే ఉండవలసిన వాళ్ళ యొక్క మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. యాజ్ ఎ టోల్డ్ యూ, రాజ్యసభలో అన్ని బిల్స్ మనం పాస్ చేయగలం, కానీ మనీ బిల్ అనేది పాస్ చేయలేము. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. మనీ బిల్ అనేది కేవలం లోక్సభలోనే మనం ఇంట్రడ్యూస్ చేయగలం. ఓకేనండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే, రాజ్యసభ టర్మ్ వచ్చేసి 6 ఇయర్స్. ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు. అలాగే మ్యాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చేసి 250 మెంబర్స్. ఇందులో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అలాగే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్స్ ఎవరంటే ప్రెసిడెంటే. అసలు ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఆయనకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, తను ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అలాగే 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, అలాగే ఎలిజిబుల్ టు ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. తను లోక్సభలో ఉండడానికి అర్హుడై ఉండాలి, అలాగే మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ గవర్నమెంట్ పోస్ట్ అంటే అతనికి ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా కలిగి ఉండకూడదు. ఓకేనండి. సో అసలు ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారని చూద్దాం. ప్రెసిడెంట్ని అంట ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారంట. ఎవరి ద్వారా అంటే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. అసలు ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటంటే, అందులో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారంటండి. ఎక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ అంటే, బోత్ పార్లమెంట్లోనూ అలాగే లెగిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ టెరిటరీస్ ఉంటారు కదా, ఆ టెరిటరీస్లో ఉండే మెంబర్స్ అన్నమాట. ఓకేనండి. ఓకే, అర్థమైందండి. ఈ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారంటే ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారంటే ఎవరు, ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నవాళ్ళు ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. అసలు ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్లో ఉన్న బోత్ ది హౌసెస్ అంటే, పార్లమెంట్లో ఉన్న హౌసెస్ అంటే ఏంటి, లోక్సభ రాజ్యసభ, అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెగిస్లేటివ్ అసెంబ్లీ. సో లెగిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్. ఓకేనండి.
యునైటెడ్ సారీ యూనియన్ టెరిటరీస్ అలాగే స్టేట్స్ యొక్క ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెగిస్లేటివ్ అసెంబ్లీ. నేను ఈ వీడియో చెప్పట్లేదు కానీ నెక్స్ట్ వీడియోలో సుప్రీంకోర్టు గురించి, అలాగే లెగిస్లేటివ్ అసెంబ్లీ, లెగిస్లేటివ్ కౌన్సిల్, చీఫ్ మినిస్టర్, సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్తాను. నాకు మీరు కమెంట్స్లో చెప్తే ఏదన్నా కావాలి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనండి. ఇన్ కేస్ ఈ ప్రెసిడెంట్ పోస్ట్ కనుక ఖాళీ అయిపోతే, అంటే తను రాజీనామా చేసినా లేదంటే తను పదవిలో ఉండగా చనిపోతే, మరి ఆ పోస్ట్ అనేది ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. సో ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ అంటండి, వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారంటండి ఆ పోస్ట్. ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ వద్దంటే కనుక చీఫ్ జస్టిస్కి ఇస్తారు. ఆ చీఫ్ జస్టిస్ కూడా వద్దంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అతనికి ఇస్తారనమాట. ఓకేనండి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఇస్తారు. అసలు అంటే ఫస్ట్ ప్రెసిడెంట్కి ఇస్తారు, వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు, నెక్స్ట్ చీఫ్ జస్టిస్కి ఇస్తారు. ఈ ఇద్దరు వద్దనుకుంటే సీనియర్ సుప్రీం కోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జికి ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఏమవుతుందంటే 6 నెలల్లోపు మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎవరినో ఒకరిని ప్లేస్ చేస్తారన్నమాట. ఓకే. ఈ ప్రెసిడెంట్ యొక్క కాల వ్యవధి అంటే టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్. ఈ ప్రెసిడెంట్కి ఉన్న స్పెషల్ ఫీచర్స్తో అయినా ఎవరినెవరిని అపాయింట్ చేసుకోవచ్చు, అంటే ఎవరినెవరిని నియమించవచ్చు అంటే ప్రైమ్ మినిస్టర్ని నియమించవచ్చు, మినిస్టర్స్ని, చీఫ్ జస్టిస్ని, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని, హైకోర్ట్ జడ్జెస్ని, చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ, అలాగే అటార్నీ జనరల్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, సో వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయొచ్చంట, అంటే నియమించవచ్చు అంటండి. ఓకేనండి. జనరల్గా బిట్ ఎలా అడుగుతారంటే హూ హ్యాస్ ద సోల్ రైట్ టు అపాయింట్ అటార్నీ జనరల్ అని అడుగుతారు. అంటే అప్పుడు మనం ఏం ఆన్సర్ పెట్టాలి, ప్రెసిడెంట్ అని పెట్టాలన్నమాట. ఓకేనా. సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్, అందుకనే నేను కష్టపడి రాశానండి. మీకు పీడిఎఫ్ కావాలితే నాకు కమెంట్స్లో పెడితే నేను పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఇంకా ఈ ప్రెసిడెంట్కి ఉన్న ఇంకా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ కాదు, ఈ ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటంటే హీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ ఇండియా. ఓకేనండి. తన సుప్రీం కమాండర్ అనమాట. మొత్తం డిఫెన్స్ ఫోర్సెస్, ఇండియాలో ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ అందరికీ కూడా ఈయన సుప్రీం కమాండర్ అనమాట. అలాగే తనకున్న పదవితో, అంటే తనకున్న పవర్తో తను ఇంకా ఎవరిని అపాయింట్ చేయొచ్చు అంటే చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 దళాలు ఉంటాయి కదండి, సైనిక దళం, విమానక దళం, అలా అంటారు కదా. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న చీఫ్స్ని ఎవరు నియమిస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నేను కావాలని ప్రెసిడెంట్ ఎవరు అనేది రాయలేదు, అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా రాయలేదు. మీకు తెలిస్తే కమెంట్స్లో నాకు చెప్పండి. ఎందుకంటే మీరు ఎంతవరకు నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు అని చెప్పడానికి, ఐ మీన్ తెలుసుకోవడానికి టెస్ట్ అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి, అలాగే నా వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.